శుక్లాం వరదరం విష్ణుం సజీవన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్లకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతే కదండి, మేము నా ఆది ఆస్ట్రాలజీలో మీకు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేదా 7075389589, నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు, నేనే స్వయంగా మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. మీకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీ జాతకాల్లో పరిశీలించి మరీ చెప్తాను. అంతేకాదండి, ముహూర్తాలు పెట్టడం అవి చేస్తుంటాం, ముహూర్తాలు పెట్టడం, అలాగే మన కొంతమందికి జాతకాలు చెప్పడం, అనేక రకరకాలుగా మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మీకు మేము చెప్తూ ఉంటాం. మీరు ఒకవేళ చెప్పించుకోదలుచుకుంటే మీ ఆది మా ఆది ఆస్ట్రాలజీని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం అక్టోబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశి, కుంభరాశి వాళ్ళకి అక్టోబర్ నెలలో ఎలా ఉండబోతోంది? నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రో. శని మీ రాశిలో వక్రగతిలో ఉండడం వల్ల శుభఫలితం మాత్రం ఇప్పుడు కష్టపడి పనిచేసేట్టు చేస్తుంటాడు. మోకాళ్ళ నొప్పులు, పాదాల వరకు కూడా నొప్పులు ఉండడానికి అవకాశాలు ఉంటాయండి. కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది. ద్వితీయ భావంలో రాహు ఏమాత్రం మంచివాడు కాదు. అకాల మరణాలు కానీ, అకాలంగా శత్రుభయం కానీ, కలహాలు ఇవన్నీ మీ ఇంట్లోనో అంటే గృహ ముందు పీడ ఇవన్నీ ఉండడానికి అవకాశాలు కొద్దిగా ఉన్నాయి. కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా మూడో భావాన్ని కూడా శని చూడడం వల్ల ప్రయాణాల్లో మీకు ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా 4వ భావంలో గురుడు చాలా చాలా బాగున్నాడు మీకు. అంటే ఏంటంటే వక్రగతిలో వస్తాడండి, 10వ తారీఖున వక్రగతిలో ఉంటాడు గురుడు. వలన ఏమవుతుంది, మంచి చదువు రావడము, అలాగే మంచి మంచి ఆభరణాలు, వస్తువులు, దానగుణం కలిగి ఉండడము, అలాగే మంచి మంచి వస్త్రాలు కొనుక్కోవడము, చదువుల విషయంలో అద్భుతంగా ఉండడము, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులకి చాలా అద్భుతంగా బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీరు ఏ వస్తువులు కొన్నా వాటిలో బాగా విజయం సాధించడానికి, మంచి మంచి వస్తువులు కొనుక్కోవడానికి వస్తువులు అంటే ల్యాండ్స్ అవ్వచ్చు, ఇళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి, వాహనాలు, ఇవన్నీ గృహసౌక్యము మీకు ఉన్నాయి, వస్తాయి కూడా. అలాగే సంగీతంలో కూడా మీరు బాగా డెవలప్ అవుతారండి కుంభరాశి వాళ్ళకి. పంచమస్థానంలో కుజుడు అద్భుతం, అంటే అద్భుతం అంటే ఒక విధంగా చాలా మంచివాడే. మీకు చెప్పాలంటే ద్వితీయ భావాధిపతి అండ్ గురుడు 4వ భావంలో ఉన్నాడు. అంటే విదేశ పర్యటన చేయడానికి కూడా అవకాశము గురుడు ఇస్తాడు 10వ తరగతి తర్వాత నుంచి బాగుంటుంది. కుజుడు పంచమ భావన ఉన్నాడు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాడికి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మీరు స్పెక్యులేషన్ అడుగు చేస్తూ ఉంటారు, అంటే స్టాక్ అండ్ షేర్స్, కుజుడు సంబంధించినటువంటి వాటిల్లో మీరు బిజినెస్ లో కనుక మీరు షేర్ మార్కెట్లో ఉంటే, అంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ల్యాండ్స్, ఈ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ వ్యవస్థలు ఏమైనా ఉంటాం కదా, వాటిలో కూడా మీరు బాగా విజయం సాధించడానికి అవకాశం ఉన్నాయి. కానీ ఈ కుజుడు కూడా 6వ భావన నీచ స్థితిలో వస్తున్నాడంటే 3వ భావాధిపతి 6వ భావన నీచిలో ఉన్నాడు, మంచిది కాదు. అంటే శత్రు భయం పెరగడము, నీటి గండం ఉండడానికి అవకాశాలు ఉండడము, అలాగే కొద్దిగా మీకు రోగాలు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. అది ఏం భయపడే అవసరం లేదు. సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటే పర్ఫెక్ట్ గా చాలా బాగుంటుంది. సప్తమ స్థానాన్ని సరి చూడడం అంత మంచిది కాదండి. ఎప్పుడు భార్య భర్తల విషయంలో ఏదో ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే మీ వివాహ శుభకార్యాల్లో డిలే అయిపోవడం, లేట్ అయిపోతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. 8వ భావంలో రవి బుధ కేతువులకి గురుదృష్టి అండి, ఇక్కడ చాలా బాగుంది. ఏం బాగుంది, రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు. అంటే ఏమవుతుందంటే రవి బుధులు గనక అష్టమ స్థానంలో మీ జాతక ప్రకారం కూడా చూసుకోండి, గవర్నమెంట్ ద్వారా ధన సంపాదన ఉంటుంది, ఆయుర్దాయం, దీర్ఘాయుర్దాయం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యప్రదంగా ఉంటారని మనకి ఇక్కడ అంటే మనం గోచర ప్రకారం చెప్పుకుంటాం కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. గురుదృష్టి కూడా ఉంది కాబట్టి తలవం తలపుకు వచ్చే ధనం మీకు బాగా ఉంటుంది. అలాగే విదేశాల నుంచి వచ్చే సంపద మీకు ఉంటుంది. సంపద అంటే ధనం, ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ మీకు. 8వ భావన ఉందండి. పైగా శుక్రుడితో కలిసిన బుధుడు అద్భుతం కదండి, రవితో కూడా కలిశాడు. భాగ్యస్థానంలో బుధ శుక్రులు ఉన్నారంటే మీకు సంపదలు వచ్చినట్టే. లవ్ మ్యారేజ్ కూడా జరుగుతాయండి బుధ శుక్రులు కనుక కాంబినేషన్ బాగుంటాయి. పైగా 9వ హౌస్లో అంటే 9వ హౌస్ అద్భుతం కదండి, పంచమాధిపతి కలిసి ఉన్నాడు. సో భాగ్యస్థానంలో రవితో కలిసి ఉన్నాడు కాబట్టి, రవి బుధ శుక్రులు ఉన్నారు కాబట్టి, రవి బుధుల కాంబినేషన్ అంటే ఫైనాన్స్ అకౌంట్ సంబంధించిన వాళ్ళకి, ఆడిటర్స్ కి, అలాగే డాక్టర్స్ కి,
కొంతమంది ఏమో అడ్వకేట్స్ అంటే అడ్వకేట్స్ కి ప్రొఫెసర్స్ కి ఇట్లాగా చాలా బాగుంటుంది రఘుబుద్ధుల కాంబినేషన్. అలాగే బుధశుక్రుల కాంబినేషన్ కదా ల్యాండ్స్ వస్తాయండి, భూములు. బుధశుక్రుల కాంబినేషన్ కదా భూములు కొనుగోలు చేయడము, కళారంగంలో అద్భుతంగా రావడానికి అవకాశాలు ఉండడము, మంచి మంచి అవకాశాలు ఉంటాయండి. సంగీతం, సాహిత్యం, నృత్య కళాకారులకి, అలాగే సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్నట్టు బుధశుక్రుల కాంబినేషన్ ఉండాలి. భాగ్యస్థానం బ్రహ్మాండంగా ఉంది అంటే మీరు ఏది పట్టుకున్నా ఆ విధంగా దాన్ని సక్సెస్ చేస్తే గానీ మీరు ఊరుకోరు, సక్సెస్ చేస్తారు కూడా. అలాగే దశమస్థానం శుక్రుడు, ఇందా మీకు చెప్పాను దశమస్థానంలో కనుక శుక్రుడు ఉంటే, అంటే ఇందాకంటే మీ మకర రాశి వాళ్ళకి దశమంలో శుక్రుడు ఉన్న వాళ్ళకి వాళ్ల వాదనలో గెలిచి తీరతారు. ఏదైనా మీరు డిబేట్ పెట్టండి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న తెలివితేటలకి శుక్రుడు కూడా దశమంలో ఇది రూల్ ఉన్నాయండి, నేను చెప్పడం కాదు, నా సొంత గతం కాదండి, నేను చదివాను, శాస్త్రంలో చదివాను. దశమంలో శుక్రుడు ఉన్న వాళ్ళకి, చవితి కూడా పుట్టిన వాళ్ళకి వాళ్ళ ఉన్నతమైన ఆలోచనలతో ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు వాదనలో ఉన్నాయి. అందుకే లాయర్స్ కూడా అద్భుతంగా లాయర్స్ కానీ ఏదైనా బాగా మాట్లాడే వాళ్ళకి చాలా బాగుంటుంది. దశమంలో శుక్రుడు అద్భుతంగా ఉన్నాడు. అలాగే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి, ముఖ్యంగా రాజకీయ నాయకులకు అండి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే రవి భాగ్యంలో ఉన్నాడు, రవి బుద్ధులు భాగ్యస్థానం ఉన్నారంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే మీరు చెప్పే అష్టమస్థానంలో చాలా బాగుంది, భాగ్యస్థానం బాగుంది, దశమస్థానం బాగుంది, అంటే భాగ్య రాజస్థానాలు బాగున్నాయంటే మీరు విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, తీర్థయాత్రలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉండడము, గురువులు సందర్శించడము, చదువు రీత్యా, షూటింగ్ రీచి, మీ పరిసర రీత్యా కూడా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉండడం చాలా చాలా బాగుందండి. కుంభరాశి వాళ్ళకి భాగ్యస్థానం, దశమస్థానం, రాజ్యస్థానం, లక్ష్మీస్థానం, విష్ణుస్థానం పర్ఫెక్ట్ గా బాగున్నాయి, అదృష్టం అండి మీకు. అందుకని మీరు అమ్మవారి పూజలు చేసుకున్నారంటే కనకదుర్గ అమ్మవారికి ఈ దసరా ఉత్సవాల్లో మంచి మంచి ఫలితాలు ఉంటాయి. పైగా లాభస్థానాధిపతి కూడా చాలా బాగున్నాడు, ఫోర్త్ భావన ఉన్నాడు. అంటే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్స్ రావడము మీ అన్నయ్యలకి అక్కయ్యలకి చాలా బాగుండడం జరుగుతుందండి. ముఖ్యంగా మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి అండి. వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల, ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం వల్ల ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీరు ఏం భయపడే సమస్య లేదు, ముఖ్యంగా సుబ్రహ్మణ్యం పూజ చేయాలండి. ఎందుకంటే కుజుడు నీచస్థితిలో ఉన్నాడు అంటే కొద్దిగా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ తోబుట్టుకోవడం ద్వారా కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఉంటాయి కూడా, మీకు ఉంటాయి ఆరోగ్యరీత్యా. కాబట్టి సుబ్రహ్మణ్యం వదలద్దు మనం, ఓం సం శరణం భవాయ నమః ఆ మంత్రం చెప్పించుకుందాం, లేదా మనం సుబ్రహ్మణ్యం పూజ చేసుకుందాం, కళ్యాణం చేయించుకుందాం. సుబ్రహ్మణ్య స్వామిని పల్లి దేవసేన సహిత అమ్మవారి సుబ్రహ్మణ్య స్వామిని వదలకూడదు, పట్టుకుని వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందుదాం, అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. నాది కుంభరాశి. సో ఈ విధంగా మీకు భగవంతుడి మీకు మేలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.